ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయ. సర్వోన్నతుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. అభిషేక స్వరం అనే మా కార్యక్రమంకు మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, మీ అందరూ బాగున్నారా? ప్రతిదినం దేవుని సన్నిధిలో క్రమం తప్పకుండా ప్రార్థన చేస్తున్నారా? ఈరోజు దేవుని యొక్క వాక్యం చదివారా? ప్రతిదినం దేవుని యొక్క వాక్యం చదవండి, ప్రతిదినం ప్రార్థన చేయండి. మన ప్రభువు మనకు సమీపముగా ఉండే దేవుడు, మన ప్రభువు మనతో మాట్లాడే దేవుడు, మన ప్రభువు మన ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడు. ఈ కార్యక్రమం చూస్తున్న మిమ్ములను బలపరచాలని దేవుడు కోరుతున్నాడు, మిమ్మల్ని ఆదరించాలని దేవుడు కోరుతున్నాడు, మిమ్మల్ని ఆశీర్వదించాలని దేవుడు కోరుతున్నాడు. ప్రియులారా, ప్రార్థన చేయండి, దేవుని కార్యాలు అనుభవించండి. సమస్య ఏదైనా కుమిలిపోవద్దు, దిగులు పడద్దు, చింతపడద్దు. ఎందుకంటే మనం దిగులు పడి ఏం చేయలేం, మనం బాధపడి ఏం చేయలేం. ప్రభు వైపు చూద్దాం, ప్రభు చేసే కార్యాలు అనుభవిద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు చేసిన అద్భుతములు గురించి ఒక్కొక్కటి మీతో వివరించుకుంటూ వస్తూ ఉన్నాను. కారణం, యేసుక్రీస్తు ప్రభు నిన్న, నేడు, రేపు ఒక్కటే రీతిగా ఉన్నాడు. ఆ రోజున ఏ కార్యాలైతే ప్రభు చేశాడో, ఈ రోజున ప్రభు అవే కార్యములు చేయటానికి శక్తిమంతుడు. విశ్వాసాన్ని మనం సంపాదించుకోవాలి, మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ఎవరైనా దేవుని కార్యాలు పొందాలి అనే ఆసక్తి మీలో ఉంటే, రెండే రెండు సీక్రెట్లు ప్రియులారా. ఒకటి, విశ్వాసముతో ప్రార్థన చేయండి. దేవునికి మీకు మధ్యలో అడ్డుగా ఏ పాపము లేకుండా పరిశుద్ధతను సంపాదించుకోండి, చాలు, దేవుని కార్యాలు మీరు పొందగలుగుతారు. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1వ వచనంలో చెప్పబడిన మాట ఏంటంటే, రక్షింప నేరకయుండునట్లు యెహోవా హస్తం కురుచగాలేదు, విన నేరకయుండునట్లు ఆయన చెవులు మందం కాలేదు. మీ దోషములు మీకు మీ దేవునికి మధ్యలో అడ్డముగా వచ్చినాయి, అందుకే ఆయన ఆలకింపలేకపోతున్నాడు. మీ పాపములు ఇప్పుడు తొలగిపోయినాయి అనుకోండి, మీరు పశ్చాత్తాపడి క్షమించమని దేవుణ్ణి అడిగి వాటిని కానీ మీరు విడిచిపెట్టారనుకోండి, దేవునికి మీకు మధ్యలో ఇక ఏ అడ్డు కూడా లేదు. ఇక దేవుడు సమృద్ధిగా మిమ్మల్ని ఆశీర్వదించగలడు, సమృద్ధిగా సహాయం చేయగలడు, సమృద్ధిగా ఆయన ఆశ్చర్య కార్యాలు మీరు అనుభవించగలుగుతారు. ప్రియులారా, ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు చేసిన మరొక అద్భుతానికి వచ్చి ధ్యానం చేసుకుందాం. ఈ మత్తయి సువార్తలో 9వ అధ్యాయం 18వ వచనం నుండి 26వ వచనం వరకు మనం చూసుకుంటే, ఈ పారాగ్రాఫ్లో రెండు అద్భుత కార్యాలు గుర్చి మత్తయి రాశాడు. ప్రిలార్, ఏమిటి ఆ రెండు అద్భుత కార్యాలంటే, నంబర్ 1, సమాజ మందిరపు అధికారి ఆయన కుమార్తె యాయిరు కుమార్తె చనిపోయింది, ఆమెను యేసుక్రీస్తు ప్రభువారు బ్రతికించిన సందర్భం. 2వది, 12 సంవత్సరం నుండి రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ ఒక ఆమె ఉంది, ఆమెను దేవుడు స్వస్థపరిచిన సందర్భం. ఈ రెండింటిని కలిపి మత్తయి క్లుప్తంగా వ్రాశాడు. ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 18వ వచనం, ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా, ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, ఆయనను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకున్నానేను. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడున్నా ఆయనకున్న ఒక అలవాటు ఏంటంటే, వాక్యాన్ని బోధిస్తూ ఉంటాడు, వాక్యాన్ని చెప్తూ ఉంటాడు. ఇంకంతే, విశ్వాసులుగా, దేవుని పిల్లలుగా, లేక దేవుని సేవకులుగా ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన ఒక పాఠం యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో నుండి ఏంటంటే, మనం ఎవరితో మాట్లాడుతున్నా దేవుని వాక్యాన్ని మాట్లాడాలి. మనకు కొంతమంది ప్రజలు కనబడ్డారంటే, దేవుని కార్యాలు ముచ్చటించుకునేలా ఆ సంభాషణని దేవుని కార్యాల ధ్యానం వైపు మనం మళ్లించాలి. ప్రియులారా, అంతేగాని లోక సంబంధమైన విషయాలు, లేక రాజకీయ సంబంధమైన విషయాలు, లేక భయానకమైన వార్తలు, జరిగిన భయంకరమైన కార్యాలను గూర్చిన వార్తలు, ఇలాంటివి చెప్పుకున్నందువల్ల ఉపయోగం లేదు, వాటి వల్ల భయం కలుగుతూ ఉంటుంది. కానీ యేసు ప్రభువారిని గూర్చి, ఆయన చెప్పిన కార్యాలను గూర్చి, ఆయన చెప్పిన మాటలను గూర్చి మనం వింటే మనకు విశ్వాసం కలుగుతుంది. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఏ మాటలు వింటే ఆ విశ్వాసం కలుగుతుంది. దేవుని మాటలు వింటే ధైర్యం కలుగుతుంది, విశ్వాసం కలుగుతుంది, దేవుని కార్యాలు అనుభవిస్తాం. లోక సంబంధమైన విషయాలు వింటున్నాం అనుకోండి, భయం పెరుగుతుంది, ఆఖరికి
విశ్వాసం కోల్పోయి దిగులు పడి నీరసించే పరిస్థితి ఏర్పడతా ఉంటుంది ప్రియులారా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వాక్యం చెప్తూ ఉండగా ఈ అధికారి యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి ఆయనకు మృక్కి అని అక్కడ రాయబడుతుంది. మృక్కి అని రాయబడింది అంటే దాని అర్థం ఏంటి అంటే అక్కడ ఆయన సాగిలపడి నమస్కరించాడు అని అర్థం. ప్రియులారా, ఈయన అధికారి కానీ యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు తను తను తగ్గించుకుంటూ ఉన్నాడు. ప్రియులారా, ఒక పాట మనం నేర్చుకుందాం ఈరోజు. ప్రార్థనలో దేవుని సన్నిధిలో మనం తగ్గించుకునేవారుగా ఉండాలి. కొంతమంది ప్రార్థనకు వచ్చి కూడా తగ్గించుకునే వాళ్ళు కొంతమంది ఉంటూ ఉంటారు. ప్రియులారా, ప్రార్థనలో కూడా తగ్గించుకోకపోతే ఇంకెక్కడ తగ్గించుకుంటారు చెప్పండి? దేవుని దగ్గర తగ్గించుకోకపోతే ఇంకెక్కడ తగ్గించుకుంటారు? ప్రియులారా, మనం తగ్గించుకుంటే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. అది యేసుక్రీస్తు ప్రభువు మనకు నేర్పించిన ఆత్మీయ పాఠం. ఈయన అధికారి కానీ ప్రభు దగ్గర తను తను తగ్గించుకుంటూ ఒక చక్కని మాట చెప్తున్నాడు. అదేంటంటే, నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకున్నా నేను. ఈ మాటల్లో ఒక బలమైన విశ్వాసం కనబడతా ఉంది. ప్రియులారా, ఎంత విశ్వాసం అంటే చచ్చిపోయిన వాళ్ళను బ్రతికించగలవేసయ్యా అని ఈ అధికారి యేసు ప్రభుని గురించి చెప్తున్నాడు. నిజంగా ఆశ్చర్యం. శతాధిపతి వచ్చేమో నువ్వు మాట మాత్రం సెలవి, నా దాసుడు స్వస్థపరచబడతాడు అన్నాడు. వాళ్ళు యేసు ప్రభుని ఎంత గొప్పగా చూడగలుగుతున్నారండి. ప్రియులారా, మీ జీవితంలో మీరు దేవుణ్ణి ఎలా చూస్తారు? ఎంత గొప్పగా దేవుణ్ణి మీరు చూడగలుగుతారు? మీ విశ్వాసం దేవునిలో ఎంత? మీ విశ్వాస పరిమాణం దేవునిలో ఎంత? ఖచ్చితంగా మీరు పరిశీలించుకోవాలి. నువ్వెంత విశ్వాసివి, ఎన్ని సంవత్సరాల నుంచి దేవుణ్ణి నమ్ముకున్నాననేది కాదు, సీనియారిటీ పనికి రాదు, స్ట్రెంగ్త్ కావాలి, స్ట్రెంగ్త్ కావాలి. నీ విశ్వాసం యొక్క శక్తి ఎంత? ఈ వ్యక్తి అంటున్నాడు ఈ అధికారి, ప్రభువా, నా కూతురు చనిపోయింది, ఇప్పుడే చనిపోయింది, ఇంట్లో డెడ్ బాడీ ఉంది, అయినా ఈయన ఎవరిని వెతుక్కుంటా వచ్చాడంటే యేసు ప్రభుని వెతుక్కుంటా వచ్చాడు. ఎంత అద్భుతమైన వ్యక్తి ప్రియులారా. శ్రమల్లో, కష్టాల్లో, కృంగిపోయిన సమయాల్లో, బాధల్లో మనం ఎవరిని వెతకాలంటే యేసుక్రీస్తు ప్రభుని వెతకాలి. ప్రియులారా, ఈయన యేసు ప్రభుని వెతుక్కుంటూ వచ్చాడు. వచ్చి ఈయన చెప్తున్నాడు, నా కుమార్తె ఇప్పుడే చనిపోయింది, అయినను నీవు వచ్చి, అయినను నీవు వచ్చి. ఆ మాటల అర్థం ఏంటంటే, జరిగినది నేను చూడండియ్యా, జరగబోయేది, నువ్వు చెయ్యబోయేది నేను చూస్తాను. అదేనండి విశ్వాసం. విశ్వాసం అంటే ఏంటంటే నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం. చచ్చిపోయిన వ్యక్తి ఎదురుగా కనబడుతుంది, అది తన కూతురు గుండె బ్రద్దలు చేసే విషయం, సామాన్యమైన విషయం కాదు. ఇంట్లో చిన్నపిల్లకి బాగలేదంటే, లేక కూతురికి బాగలేదంటే ఏ తండ్రి అయినా నెమ్మదిగా ఉండలేడు, ఏ తల్లి నెమ్మదిగా ఉండలేదు, కంగారు పడిపోతారు. అలాంటిది చనిపోయిన అమ్మాయిని ఎదురుగా పెట్టుకొని ఈయన యేసు ప్రభుని వెతుక్కుంటూ వచ్చాడంటే నిజంగా అసలు ఇతని విశ్వాసం ఎంత గొప్పదో చెప్పడానికి వీల్లేదు. ప్రియులారా, నా కుమార్తె చనిపోయింది, అయినను నీ వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచు, ఆమె బ్రతికిద్ది. నీ చేతిలో శక్తి ఉంది ఏసయ్యా, నీ చెయ్యి పెడితే చాలు, నీ చెయ్యి చాపితే చాలు, బ్రతుకుతుంది అంతే. ఆయన చెప్తున్నాడు. యేసు ప్రభు మీద ఎంత గొప్ప విశ్వాసం అంటే యేసయ్యని ఈ వ్యక్తి ఎలా చూస్తున్నా అంటే గొప్ప శక్తి కలిగిన దేవునిగా చూడగలుగుతున్నాడు. మృతులను సైతం సజీవులుగా చేయగలిగిన దేవునిగా యేసు ప్రభుని వ్యక్తి చూస్తా ఉన్నాడు. ప్రియులార్, యేసు లేచి అతని వెంట వెళ్ళెను, ఆయన శిష్యులు కూడా వెళ్ళిరే. ఆ మాటతో ఇక యేసు ప్రభు బయలుదేరి వెళ్తా ఉన్నాడు. ఆ వ్యక్తి వాళ్ళ ఇంటికి బయలుదేరి వెళ్ళిపోతా ఉన్నాడు. ప్రియులారా, విశ్వాసం దేవునిని మీ జీవితంలోనికి తీసుకొని వస్తుంది, అవిశ్వాసం దేవునిని మీ జీవితంలో నుండి బయటికి నెట్టివేసే పరిస్థితి ఏర్పడుతుంది. విశ్వాసాన్ని సంపాదించుకోండి. అనుమానం వద్దు, అవిశ్వాసం వద్దు. అందుకే నేను చెప్తాను, భయపడే వ్యక్తికి దేవుడు కార్యం చేయడు, దిగులు పడుతూ సణుక్కుంటూ కూర్చున్న వ్యక్తికి దేవుడు కార్యం చేయడు, ధైర్యముతో ఉన్న వ్యక్తికే దేవుడు కార్యం చేస్తాడు, విశ్వాసముతో ఉన్న వ్యక్తికే దేవుడు కార్యం చేస్తాడు. భయపడే వారికల్లా దేవుడు సహాయం చేయడండి. ఎందుకంటే భయం అనేది దయ్యం, అదొక అవిశ్వాసం. నువ్వు దయ్యపు మాటలు వింటా,
దయ్యము యొక్క మాటల్లో విశ్వాసాన్ని పెంచుకుంటే దేవుని కార్యాలు నువ్వు ఎలా చూడగలుగుతావు? మీకు మాట చెప్తాను, భయం కూడా ఒక నమ్మకమే. కీడు జరుగుద్దని ఆలోచించి నువ్వు దాన్ని నమ్మావు కాబట్టి భయపడుతున్నావు. చెడు జరిగిద్దని ఆలోచించి దాన్ని నమ్మావు కాబట్టి నువ్వు భయపడుతున్నావు. అంటే కీడుకి చెడుకి కారకుడైన దయ్యాన్ని నమ్ముతున్నావు. ఇప్పుడు నువ్వు దేవుణ్ణి కాదు నువ్వు నమ్మేది. నువ్వు దయ్యాన్ని నమ్మితే దేవుడు నీకు ఎలా కార్యం చేస్తాడు? అందుకే భయపడే వ్యక్తికి దేవుడు కార్యం చేయడు, ధైర్యముతో విశ్వాసంతో ఉన్న వ్యక్తికే దేవుడు కార్యం చేస్తాడు. యెషయా గ్రంథంలో చెప్పబడుతున్నమాట, విశ్వసించువాడు కలవరపడడు. ఈ అధికారి తన కూతురు చనిపోయినా కలవరపట్ల ప్రభు దగ్గరకు వచ్చాడు. ఒకటే చెప్తున్నాడు, ప్రభువా నువ్వు వచ్చి నీ చేయిబెట్టి అమ్మేద అమ్మ బతికిద్ది చాలు. ఎంత గొప్ప విశ్వాసం ప్రియులారా! ఈ కార్యక్రమం చూస్తున్న మీరు ప్రభు నమ్ముకొని ఎంతకాలమైంది? ఎన్ని ప్రసంగాలు వినుంటారు మీరు? ఎంత దేవుని వాక్యం వినుంటారు? మరి ఎంత విశ్వాసం మీరు నేర్చుకున్నారు మీ జీవితంలో? కొంతమంది వాక్యం వింటూ ఉంటారు, జీవితంలో మార్పు రాదు. వాక్యం వింటూ ఉంటారు, అసలు ఏమి విడిచిపెట్టరు. వాళ్ళ అలవాట్లు వాళ్ళయే, వాళ్ళ పద్ధతులు వాళ్ళయే, వాళ్ళ మూర్ఖత్వం వాళ్ళదే. వాక్యానుసారమైన జీవితాన్ని అస్సలు అలవరుచుకోరు. వాక్యం వింటున్నప్పుడు ప్రియులారా, మీరు వాక్యానుసారమైన జీవితాన్ని అలవరుచుకోమని మనవి చేస్తూ ఉన్నాను. యేసుప్రభువారు బయలుదేరి వెళ్తా ఉన్నారు. 20వ వచనం, ఆ సమయమున ఇదిగో 12 సంవత్సరం నుండి రక్తస్రావ రోగము గల ఒక స్త్రీ, నేను ఆయన పై వస్త్రం మాత్రం ముట్టితే బాగుపడుదునని తనలో తాను అనుకొని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. ప్రియులారా, ఈ సంఘటన గురించి మార్కు తన సువార్తలో చాలా క్లియర్గా ఇంకా ఎక్కువగా రాస్తాడు. ఈమె 12 సంవత్సరాల నుంచి ఒక వ్యాధితో బాధపడుతుంది. అదేంటంటే రక్తస్రావ రోగం. ఆమె బాధపడుతూ ఉంది. అనేక మంది వైద్యుల దగ్గరికి వెళ్ళిందట, ఎన్నో తిప్పలు పడిందంట, తనకున్న ఆస్తి మొత్తం ఖర్చు పెట్టుకుందంట. వాళ్ళు చెప్పిన మందులు, వీళ్ళు చెప్పిన మందులు అన్నీ మింగింది. వాళ్ళు చెప్పిన, వీళ్ళు చెప్పిన అన్ని ట్రీట్మెంట్లు తీసుకుంది. దానికి డబ్బంతా అయిపోయింది. ఇల్లు గొల్ల, ఒళ్ళు గొల్ల, ఉపయోగం లేదు. చూసారా ప్రియులారా, దేవుని మీద ఆధారపడితే దేవుడు చాలా నెమ్మదిగా నడిపిస్తాడు, సింపుల్గా రోగాన్ని తగ్గిస్తాడు. అదే మందులు మింగుతూ హాస్పిటల్ చుట్టూ ఈ హాస్పిటల్ చుట్టూ తిరిగి వేలు వేలు అటు ఇటు ఖర్చు పెట్టుకునే బదులు కూర్చొని ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకుంటే విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. అది నీ ప్రార్థన కూడా. నువ్వు విశ్వాసంతో ప్రభు పాదాలు పట్టుకొని కన్నీరు విడిచి ప్రార్థన చేసుకో, బతిలాడుకో, ప్రభు బాగు చేస్తాడు. ఎందుకు బాగు చేయడు ప్రభు? ఎందుకు నీ ప్రార్థన వినండు ప్రభు? ఖచ్చితంగా ప్రభు నేను బాగు చేస్తాడు. ప్రియులారా, ఈ స్త్రీ అన్ని ప్రయత్నాలు చేసి విసిగి వేసారిన స్థితిలో యేసును గుర్చి విన్నది, యేసయ్య శక్తిని గుర్చి విన్నది, తన రోగం చెప్పుకోవడానికి మరి సిగ్గు అడ్డం వచ్చిందో లేక నలుగురిలో చెప్పుకోలేను అనుకుందో, మొత్తానికి ఆమె మనస్సులో ఒక మాట అనుకుంది, ఆయన శక్తి కలిగిన దేవుడు అయితే ఆయన వస్త్రాల్లో కూడా శక్తి ఉంటుంది, నేను ఆయన వస్త్రాలు ముడితే బాగుపడతాను అని ఆమె అనుకుందంట ప్రియులారు. అలా అనుకుని ఆమె యేసుప్రభు వెళ్తూ ఉన్నాడు దారిలో. ఎక్కడికి వెళ్తున్నాడు? ఆ అధికారి ఇంటికి వెళ్తున్నాడు. తన కూతుర్ని బ్రతికించటానికి యేసుప్రభు వెళ్తున్నాడు. ఆయన వెళుతూ ఉన్నాడు, అనేక మంది ప్రజలు ఆయన వెంట వస్తూ ఉన్నారు, ఈమె కూడా వెనకాల వస్తూ ఉంది. వెనకాలగా వచ్చి యేసుప్రభు వస్త్రాన్ని అలా తాకింది. అంతే, ప్రభావము ఆయనలో నుండి బయలుదేరి ఆమెను తాకిందట ప్రియులారా. అంతే, ఆమె రోగం అక్కడికక్కడే తగ్గిపోయింది. ఆమె రక్తధార కట్టెను అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. బాధ ఆమెలో నివారణ అయినదని తనలో తాను గ్రహించుకుందంట ప్రియులారా. ఆమెకి అర్థమైపోయింది అనమాట, తగ్గిపోయింది నా రోగం అని. అంతే, ఆమె ఎంత తన రోగానికి అంటి పెట్టుకొని ఎంత బాధపడిందో చూడండి. ఇప్పుడు తలనొప్పిగా ఉందనుకోండి, మనకి తగ్గింది మనకు తెలుస్తుంది. అలాగే ఆమె రోగం, ఆ రక్తస్రావ రోగం ఆమెను అంతగా బాధ పెట్టింది ప్రియులారా. ఒక్క క్షణంలో ప్రభు బాగు చేశాడు. 12 సంవత్సరం నుండి జరగని కార్యం, అటు ఇటు తిరిగినంతకాలం జరగని కార్యం, ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు, విశ్వాసంతో ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఆమెకు ఆ కార్యం జరిగింది. ప్రభావం ఆయన నుంచి బయలుదేరింది, ఆమెను ముట్టి బాగు చేసింది. వెంటనే యేసుప్రభు ఆగిపోయాడు. ఆగిపోయి వెనక్కి తిరిగి చూసి, నన్ను ముట్టింది ఎవరు అంటున్నాడు. యేసుప్రభు శిష్యులు అంటారు, ప్రభువా ఇంతమంది ప్రజలు నడుస్తున్నారు, గబక్కన ఎవరిదైనా చెయ్యాలా తాకిందేమో, దానికే నువ్వు నన్ను తాకింది ఎవరని అడుగుతావేంటి? బహుశా నేను అనుకుంటాను శిష్యులు ఆశ్చర్యపోయి ఉంటారు, ఎందుకంటే ప్రభు మరలా ఎప్పుడు ఆ మాట అనలేదు, అంతకు ముందు కూడా అనలేదు, అంతకు ముందు అనలేదు, ఆ తర్వాత కూడా అనలేదు నన్ను ముట్టింది ఎవరని.
ఒకే ఒక్కసారి అన్నాడు, అది కూడా ఈమెతో అయితే అన్నాడు. ఎందుకంటే ఈమె ముట్టింది, స్వస్థత పొందింది, గమ్ముని వెళ్ళిపోదాం అనుకుంటుంది. అది దేవుడు ఒప్పుకోడు. దేవుడు నిన్ను బాగు చేసినప్పుడు ఎక్కడ నువ్వు స్వస్థత పొందావో అక్కడ నువ్వు కృతజ్ఞత కలిగి నువ్వు సాక్షిగా చెప్పాలి, దేవుని నామాన్ని మహిమపరచాలి, దేవుని కొరకు సాక్షిగా నిలబడాలి. అంతేగాని ఏదో నాలో నాకు తగ్గిపోయింది, ఆయన ప్రార్థన చేసేట తగ్గిపోయింది అని చెప్పేసి వెళ్ళిపోకూడదు. ఫిల్లరా, ఈ మధ్యకాలంలో జరిగిన ఒక సంఘటన ఏంటంటే, టీవీలో నేను వాక్యం చెప్తా ఉన్నాను. వాక్యం విని ఒక తండ్రి పొద్దున్నే కన్నీటితో నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి భయంకరంగా ఏడుస్తున్నాడు. ఏంటండి అంటే, చిన్న బాబు పుట్టాడంట, వాళ్ళకి పుట్టిన బాబుకి కిడ్నీలో రాళ్ళు ఉన్నాయంట. పుట్టిన పిల్లోడికి కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి, వాడు పాస్ పోయిట్లా అంతే ఉన్నాడంట. 2 రోజుల్లో ఏమో అయిపోయిందంట. డాక్టర్లు అంటున్నారంట, ఇంక మేము చెప్పలేమండి, ఆపరేషన్ చేస్తాం, బ్రతికితే బ్రతకచ్చు లేదంటే చనిపోవచ్చు అని చెప్పారంట డాక్టర్లు. వాళ్ళు అలాగే చెప్పారు. ఆయన ఏడుస్తూ ఉన్నాడు ఆ సంగతి చెప్పి, ప్రభు పాదాలు పట్టుకొని నేను ఒకటే చెప్పాను, నానా దిగులు పడద్దు, ప్రభు కార్యం చేస్తారు, ప్రభు నమ్మదగిన దేవుడు, నేను ప్రార్థన చేస్తాను, బాబుని దేవుడు బాగు చేస్తాడు, మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పాను. పట్టుదలతో ప్రార్థన చేశాను. ప్రియులారా, ఫస్ట్ టైం నేను ప్రార్థన చేసి ఫోన్లో ఫోన్ పెట్టేగానే ఆ బాబు, అప్పటివరకు కళ్ళు మూసుకున్న బాబు అంట, కళ్ళు తెరిచి చూసి కొంచెం కదలటం ప్రారంభించాడట. ఈ వ్యక్తి నా దగ్గర నుంచి ప్రార్థన చేయించుకొని అక్కడ బాబు సంగతి గమనిస్తూ ఉన్నాడు. అక్కడ వెంటనే చెప్తున్నాడు, వెంటనే 5 నిమిషాల్లో మళ్ళీ ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, బ్రదర్ మీరు ప్రార్థన చేయగానే బాబు కదలటం ప్రారంభించాడు బ్రదర్, నాకు నమ్మకం పెరిగింది బ్రదర్, మీరు ఇంకా ప్రార్థన చేయండి బ్రదర్, దేవుడు నా బాబుని బ్రతికిస్తాడని నమ్మకం వచ్చిందని అసలు భయంకరంగా వెక్కి వెక్కి ఏడుస్తూ వచ్చాడు ఆ తండ్రి. ఇక నేను, దేవుడు ఎప్పుడైతే ఈ కార్యం చేశాడని ఆ వ్యక్తి చెప్పారో, నేను కూడా ఇంకా విశ్వాసంతో ప్రార్థన చేశాను, ప్రభా పుట్టిన బిడ్డ ఇలా చనిపోతే నీ నామానికి ఎలా మహిమ వస్తుంది, ఈ బిడ్డను మీరు ముడితే నీ నామానికి మహిమ, ఈ బిడ్డను తాకండి అద్భుతం జరిగించండి, ఆ కిడ్నీలో ఉన్న రాళ్ళు మొత్తం బయటకు వచ్చేలా చేయి ప్రభా అని పట్టుదలతో ప్రార్థన చేశాను. ప్రియులారా, నేను ప్రార్థన చేసి పెట్టేసిన 10 నిమిషాల్లో మళ్ళీ ఫోన్ చేశాడండి అతను. ఫోన్ చేసి ఈసారి అతను చెప్తున్నాడు, పాస్టర్ గారు దేవుడు మీ ప్రార్థన ఆలకించాడు, మీ ప్రార్థనను బట్టి దేవుడు కార్యం చేశాడు అని చెప్పి బాబు ఇప్పుడే పాస్ పోసాడు. పాస్ పోయటమే కాదు, ఆ పాస్లో 4 రాళ్ళు బయటకు వచ్చినాయి అంటండి, కిడ్నీలో ఉన్న రాళ్ళు పాస్ ద్వారా బయటకు వచ్చేసినాయి అండి అని చెప్పేసి అతను సాక్ష్యం చెప్తున్నాడు. అవన్నీ ఫోటో తీశానండి అని కూడా చెప్తున్నాడు. చూసారా ప్రియుల, దేవుడు చేసే కార్యాలు ఎలా ఉంటాయి, ఎంత ప్రమాదం కానీ దేవుని వైపు చూస్తే ఎంత సంతోషం. ఆ బాబుని దేవుడు బ్రతికించాడు, ఇక హ్యాపీగా ఆడుకోవటం ప్రారంభించాడంట, కళ్ళు తెరిచాడు, చక్కగా చూస్తున్నాడు, పాలు పట్టించారు. తర్వాత మధ్యాహ్నానికి ఆ వ్యక్తి ఫోన్ చేశాడు, పాస్టర్ గారు రేపొక్కరోజు అబ్జర్వేషన్లో పెట్టి ఎల్లుండి బాబుని డిశ్చార్జ్ చేస్తామని డాక్టర్లు చెప్తున్నారు పాస్టర్ గారు, దేవుడు గొప్ప కార్యం చేశాడు పాస్టర్ గారు అని సాక్ష్యం చెప్తున్నారు. ప్రియులారా, ఇలాంటి సాక్ష్యాలు మా సేవా జీవితంలో ఎన్నో ఉన్నాయండి. 2 కిడ్నీలు పాడైపోయి డాక్టర్లు లాభం లేదు ఇంటికి తీసుకెళ్ళండి అని పంపించిన వారు మా చర్చిలో తిరిగి బ్రతికారండి. అలాగే ఒకసారి ఒక స్త్రీ చనిపోయింది, చనిపోయిన ఆమెను అక్కడ పట్టుకున్న వాళ్ళు చూసి నాడి మొత్తం కూడా పోయింది, నాడి దొరకట్లేదు అని కూడా చెప్పారు. అయినా పాస్టర్ గారి చేత ప్రార్థన చేపిద్దాం ఏమో అని నాకు ఫోన్ చేసి ఫోను ఆవిడ చెవిలో పెట్టారట. ఫోన్ ఆవిడ చెవిలో పెడితే నేను మామూలుగా పలకరించాను, అమ్మా ఎలా ఉన్నావమ్మా అని పలకరించాను. నా మాట విని ఆమె బ్రతికిందండి, ఆ అని బ్రతికింది. ఆమె చెప్తున్న తర్వాత, పాస్టర్ గారు నా ఆత్మ అలా పైకి వెళ్ళిపోతా ఉంది, మీ శబ్దం నా చెవిలో పడింది, అంతే నాకు తెలియదు ఏం జరిగిందో, నేను మరల నా బాడీలోకి వచ్చేసాను, నాకు అర్థమైంది అని చెప్తుంది. చూసారు, దేవుడు చేసే కార్యాలు ఇవి, నా గొప్పతనం కాదు, దేవుని గొప్పతనం అది, దేవుని ప్రేమ అది. ప్రియులారా, ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఇలాగూ దేవుని కార్యాలు మీతో మేము పంచుకునేది ఎందుకంటే మీ విశ్వాసాన్ని బలపరచుకోండి. రోగం ఎన్ని సంవత్సరాల నుంచి ఉందని చూడద్దు, ఎంత ముదిరిపోయిందని చూడద్దు, మరణ పడకల మీద ఉన్నా కూడా ఒక్క క్షణంలో ప్రభు బాగు చేయగలడు, నీ జీవితాన్ని బాగు చేయగలడు, నిన్ను బ్రతికించగలడు. అయితే నువ్వు దేవునికి సాక్షిగా నిలబడాలి, నువ్వు ప్రభుకు సాక్షిగా నిలబడాలి. ఏం ముట్టింది, బాగుపడింది, గమ్ముని వెళ్ళిపోదాం అనుకుంటుంది, ప్రభు నిలబడి ఆ కార్యం చేసింది ఎవరో కనుగొనాలని ఆయన చూశాడు. ఆయన అంటున్నాడు చూడండి, 22వ వచనం, యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి
ధైర్యముగా ఉండు. నీ విశ్వాసము నిన్ను బాగుపరిచినని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడే. ప్రియులారా, ప్రభువు ఎప్పుడైనా మీరు గమనించండి వాక్యం, ధైర్యంగా ఉండు అని చెప్తాడు, ఏడవద్దు అని చెప్తాడు, భయపడొద్దు అని చెప్తాడు. ప్రియులారా, ఈ కార్యక్రమం చూస్తున్న మీతోటి కూడా ప్రభు అదే మాట చెప్తున్నాడు. నువ్వు ఒకళ్ళు కృంగిపోయి నలిగిపోతున్నావా నీ రోగాన్ని చూసుకొని? భయపడకు, ధైర్యంగా ఉండు, విశ్వాసాన్ని సంపాదించుకో. ఎక్కువ ప్రార్థన చేస్తే విశ్వాసం వస్తుంది, ఆ విశ్వాసం నీ రోగాన్ని బాగు చేస్తుంది. కాబట్టి ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థన చేయండి. కొంతమంది ప్రార్థన అనగానే టీవీలో వచ్చి వాక్యాలన్నీ వింటా అట్ట కూర్చొని సేవకులు చేసే ప్రార్థనలో కళ్ళు మూసుకొని ఏకీభవిస్తున్నాం బ్రదర్ అని ఇలా చెప్తారు. ఇది ప్రార్థన కాదు. ప్రార్థన అంటే నీకు దేవునికి ఉన్న సంబంధం. కొంతమంది పేపర్లో రాసి బ్రదర్ అది చదువుతానంటారు, అది ప్రార్థన కాదు. ఈ మంత్రాలు కాదు, ఏదో రాసితే ఏదో చదివేస్తే ఏదో అయిపోవటానికి. ఆయన నీ తండ్రి, దేవుడు నీ తండ్రి అని దేవునితో మాట్లాడు. దేవుడు నిశ్చయముగా నిన్ను బాగు చేస్తాడు. ప్రభువా నన్ను స్వస్థపరచు. కుమారుడు తండ్రిని ఎలా అడుగుతాడో అలా అడుగు, స్వతంత్రంగా అడుగు. వెళ్ళు నీ తండ్రి దగ్గరికి, ధైర్యంగా వెళ్ళు, సంతోషంతో వెళ్ళు. దేవుడు ఎవరిని ఎట్టేయడు. నీ తండ్రి దగ్గరికి నువ్వు వెళ్తే ఆ తండ్రికి సంతోషమే కానీ ఎందుకు వచ్చావు ఇప్పుడు, ఇట్లాంటి మాటలు ఎప్పుడు అండవు. తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు తండ్రి తప్పిపోయిన కుమారుని ఒక్క మాట అన్నా అన్నాడా? ఒక్క మాట అన్నా మాట్లాడినిచ్చాడా? రాగానే ముందు వెళ్ళిపోయాడు, మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు, బట్టలు మార్చేయండి అన్నాడు, ఉంగరం పెట్టండి అన్నాడు, చెప్పులు తొడగండి అన్నాడు, విందు చేయండి అన్నాడు, అంతే. సంతోషం తండ్రికి నువ్వు వస్తే, నువ్వు మారు మనసు పొందితే సంతోషం. ఎందుకు నువ్వు తొలగిపోయావని దేవుడు అడగడు, ఎందుకు నువ్వు దూరం అయ్యావని దేవుడు అడగడు. దగ్గరకు రా అని దేవుడు చెప్తాడు, మారు మనసు పొందు అని దేవుడు చెప్తాడు. బుద్ధి తెచ్చుకొని పశ్చాత్తాపడి సురక్షితంగా ఉండే దేవుని రెక్కల నీడలోనికి రా అని దేవుడు పిలుస్తాడు. లోకంలో ఉంటే అపాయం, దేవుని రెక్కల నీడలో ఉంటే క్షేమంగా ఉంటావు. నువ్వు రెక్కల నీడకు వస్తానంటే వద్దని చెప్పడు దేవుడు, రా అని చెప్తాడు. ప్రిలారా, విశ్వాసాన్ని సంపాదించుకోండి, ప్రభు రెక్కల నీడకు వెళ్ళండి, ప్రార్థన చేయండి. ప్రభు మీ ప్రార్థన ఆలకిస్తాడు, నిశ్చయంగా ప్రభు మీకు సమాధానం ఇస్తాడు. దేవుడు మీతో మాట్లాడతాడు, దేవుని స్వరం మీరు వినగలుగుతారు, దేవుడు సహాయం చేస్తాడు. ప్రిలారా, ఈ స్త్రీతోటి ప్రభు చెప్పిన మాట, కుమారి ధైర్యంగా ఉండు, నీ విశ్వాసం నిన్ను బాగుపరచునని చెప్పారు. ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడిపోయింది, అంతే, ఫినిష్. మరలా తన జీవితంలో పోయిన రోగం ఎన్నడు రాలేదు. ప్రభు బాగు చేస్తే అంతే ప్రియులారా. ఇంకా మరలా ఆ నొప్పి, ఆ బాధ, ఆ కష్టం ఇంకా కనిపించలేదు. దేవుడు అలా పూర్తిగా తీసేస్తాడు ప్రియులారా. తరువాత మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు అధికారి ఇంటికి వచ్చాడు. ఈ ఇంటికి వచ్చేటప్పటికి ఎవరు కనబడుతున్నారు చెప్పమంటారా? ఆ ఇంట్లో చనిపోయిన అమ్మాయి పండుకోబెట్టబడింది, బయట ఏడ్చే గుంపు ఉంది, రెండవది వాయిద్యాలు వాయించే గుంపు ఉంది, పిల్లల గ్రోవులు వాయించేవారు, గొల్లు చేయించుండు వారు అంటే ఏడుస్తున్నవాడు, వాళ్ళందరూ అక్కడ కూర్చొని ఉన్నారు. ఈ ఏడుస్తున్న ప్రజల మధ్యలో ప్రభు కార్యం చేయలేడు. వాళ్ళందరూ ఏడుస్తూ ఉంటే ప్రభు అన్నాడు, ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదు. ఎందుకు ప్రభు ఆ మాట చెప్పాడంటే, ఆ తండ్రిలో ఉన్న విశ్వాసం అది. ఆ తండ్రి విశ్వాసం ఏంటి, నా కూతురు చనిపోయింది కానీ ప్రభు నువ్వు వస్తే, నీ చెయ్యి మీద పెడితే ఆమె బాగుపడింది, అది ఆ తండ్రి విశ్వాసం. కాబట్టి ప్రభు చెప్తాడు, నిద్రపోయిన అమ్మాయిని లేపడానికి వెళ్ళినట్లుగా చెప్తున్నాడు. ఆ వెళ్ళేదారిలో చెప్తాడు శిష్యులతోటి, మనం ఇప్పుడు అమ్మాయిని లేపడానికి వెళుతున్నాం. అంటే శిష్యులు అంటారు, నిద్రపోతే లేపచ్చు ప్రభా అంటారు, వెళతారు. ప్రియులారా, లాజరు విషయంలో కూడా ప్రభు అదే చెప్తాడు. మన లాజరు నిద్రించున్నాడు, మన సహోదరుని లాజరు లేపడానికి వెళుతున్నాడు, నిద్రపోతే లేస్తాడు ప్రభు అంటున్నారు. చూసారా, యేసు ప్రభువారు మరణాన్ని నిద్రగా చూశాడు అంతే. ఇప్పుడు అక్కడికి వచ్చేసి వీళ్ళతోటి అంటున్నాడు, ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదు అన్నాడు. వాళ్ళందరూ నవ్వారు, అపహసించారు. చూసారా, ఏడ్చేవాడు దేవుణ్ణి ఎగతాళి చేస్తాడు లేక దేవుని దూషిస్తాడు కానీ దేవుణ్ణి గణపరచడు. అందుకే ఏడ్చేవాడికి దేవుడు ఎప్పుడు కార్యం చేయడు. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి సహోదరుడు సహోదరి, నీ కష్టాలను బట్టి ఏడుస్తున్నావా? ఆపేయి, ఆపేయి. ఏడ్చే కొలది నువ్వు దేవునికి దూరం అయిపోతావు. ఏడ్చేవాడు దేవునికి దగ్గర కాలేడు. పశ్చాత్తాపడి ఒకవేళ నువ్వు దేవునికి దూరం అవ్వటానికి ఏ కార్యాలు కారణమైనయో లేక ఏ పాపాలు కారణమైనయో వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి నువ్వు దేవుని దగ్గరకు వస్తే ఆ కన్నీరు క్షేమం. అంతేగాని నీకు కలిగిన బాధను బట్టి ఆడోబాక, నువ్వు దేవునికి దూరమైన దాన్ని బట్టి ఏడు. నువ్వు ప్రార్థన చేయని నీ అవిధేయతను బట్టి ఏడు. వాక్యానుసారముగా జీవించని నీ తిరుగుబాటును బట్టి ఏడు. అది ఏడుపు అంటే. అంతేగాని బాధ కలిగిందని ఆడవబాకండి. ఇలా ఏడ్చేవాడిని దేవుడు లక్ష్య పెట్టడు.
పశ్చాత్తాపడే వ్యక్తిని దేవుడు లక్ష్య పెడతాడు. దైవ చిత్తానుసారమైన దుఃఖము, రెండవది లోక సంబంధమైన దుఃఖం. లోక సంబంధమైన దుఃఖం ఏంటంటే నాకే రావాలి ఇన్ని కష్టాలు, నాకే ఎందుకు ఇలా జరగాలి, అందరూ బాగున్నారు నేనే ఎందుకు ఇలా అవ్వాలి, ఇలా ఏడ్చేడుపు అలాంటివి అంటే దేవునికి అసహ్యం. అట్టటోళ్ళని చూస్తే ముందు అసలు వీళ్ళందరినీ పంపించేయండి బయటకు అంటాడు. ఇడదే చేసింది యేసు ప్రభు. వాళ్ళందరూ ఏం చేశాడంటే స్థలమియుడి ఈ చిన్నది నిద్రించున్నాయి కదే కానీ చనిపోలేదని వారితో చెప్పగా వారు ఆయన అపహసించిరి. జన సమూహను పంపివేసి యేసు ప్రభు ఒకటే చెప్పాడు, అసలు ముందు వీళ్ళందరినీ పంపించే, ఏడుపులు ఆగాలి, ఈ శబ్దాలు ఆగాలి. ఆ శబ్దాలు ఏంటి? ఆ మ్యూజిక్లు ఏడుపు శబ్దాలు, ఏడ్చే వాళ్ళని ఇంకొంచెం ఏడ్పించడానికి వేసే మ్యూజిక్. ఇలాంటివన్నీ తరిగొట్టాడు యేసు ప్రభు. తీ ముందు అసలు ఇవన్నీ తీసేయండి ముందు చక్కగా. ఇప్పుడు ఆ పిల్ల బ్రతికితే ఇవన్నీ ఉంటాయా? యేసు ప్రభు ఎప్పుడు కూడా ఆయన చేసిన కార్యం, ఆ కార్యం జరిగితే ప్రజలు ఎలా ఉంటారు ఇది చూస్తూ ఉంటాడండి యేసు ప్రభు ఎప్పుడు. అంతేగాని ఏడవండి పానీలే ఇట్లా ఓదార్చడు, తట్టుకో ఓర్చుకో ఇలాంటివి చెప్పడు ప్రభు. ముందు వీళ్ళందరినీ తరిగి పెట్టేశాడు. తరిగొట్టేసి యేసు ప్రభు లోపలికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఆమె చేయి పట్టుకున్నాడంట. తలి తాకు మీ అన్నాడంట. అంతే, చిన్నదాన లెమన్ నీతో చెప్పుచున్నాను. అంతే, ఆమె లేచి కూర్చుంది. లేచి కూర్చోగానే ఆమె తండ్రికి అప్పగించాడు. ఆమె వారితో మాట్లాడటం ప్రారంభించింది. వాళ్ళు భోజనం పెట్టారు, చక్కగా ఆమె తిన్నది. చూసారా ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభువు చేసే కార్యాలు విశ్వాసము కలిగిన వారికి మాత్రమే. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రియ సహోదరుడా సహోదరి, దేవుడు నీ జీవితంలో ఏ కార్యం చేయాలని కోరుకుంటున్నావు? రోగంతో బాధపడుతున్నావా? ఆ 12 సంవత్సరం నుండి బాధపడిన ఆ స్త్రీ వలె విశ్వాసముతో ఆయన పాదములు పట్టుకో, ఆయన వస్త్రపు చెంగు తాకు, నీ రోగం తొలగిపోతుంది. సమస్యల చేత నలిగిపోతున్నావా? విశ్వాసంతో ప్రార్థన చేయి. ప్రభువుని నీ జీవితంలోనికి తీసుకో, ప్రభువుని నీ వ్యాపారంలోనికి తీసుకో, ప్రభువుని నీ పరిస్థితిలోనికి తీసుకో, ప్రభువుని నా ఆశీర్వదిస్తాడు. అప్పుల బాధ చేత నలిగిపోతా ఉన్నావా? ప్రార్థన చేయి, ప్రభువా నా అజ్ఞానాన్ని బట్టి నేను ఇలాంటి స్థితికి వెళ్ళాను, నీ చిత్తానికి లోబడలేదు, ఇక నుండి పూర్తిగా నీ చిత్తానికి లోబడతాను, నేను అప్పు చేయను, నా జ్ఞానమే నా ధనాన్ని ఎలా వాడాలో నాకు నేర్పించు, నన్ను ఆశీర్వదించు. అలా ప్రార్థన చేయండి, నిశ్చయంగా ప్రభు మీ అప్పులన్నీ తొలగిస్తాడు. ప్రియులారా, ప్రభు ఏ కార్యమైనా చేస్తాడు. అయితే మనల్ని మనం దిద్దుకుంటున్నామా లేదా అని మాత్రం దేవుడు ఖచ్చితంగా చూస్తాడు. ప్రియులారా, మీకు ఒక మాట చెప్తాను. ఒక చిన్న బాబు ఉన్నాడు, మీరు ఒక 2000 రూపాయల కాగితం ఇచ్చారు, ఆ బాబు పట్టుకొని భద్రపరచుకోవడానికి బదులు దాన్ని చించేశాడు, పడేశాడు. ఇప్పుడు వాడి చేతిలో డబ్బులు లేవు, వాడు మళ్ళీ అడుగుతున్నాడు నాన్న నాకు డబ్బులు ఇవ్వని. మీరు ఇస్తారా? మీరు ఇవ్వరు కదండి, ఎందుకంటే వాడికి ఆ విలువ తెలియలేదు, వాడు దాన్ని చించేశాడు. ఇప్పుడు మరలా నువ్వు ఇస్తే మళ్ళీ చించేస్తాడు, కానీ దాని వాల్యూ వాడికి అర్థం కాలేదు. అలాగే విశ్వాసుల్లో కొంతమంది దేవుని జీవం, దేవుని రక్షణ, ప్రార్థన జీవితం, విశ్వాస జీవితం, పరిశుద్ధ జీవితం ఈ విలువ తెలియకుండా బతికేస్తున్నారు. అలాంటి వాళ్ళకి దేవుడు ఇంకేమి ఇవ్వడు. నువ్వు వాటి విలువ తెలుసుకొని మారు మనసు పొంది దేవుని గణపరుస్తూ దేవునికి నమ్మకంగా పరిశుద్ధంగా జీవించడం ప్రారంభిస్తే నిశ్చయంగా దేవుడు మరలా నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు అటువంటి కృప నీకు చూపించాలని ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా, ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రభు దగ్గరికి రండి, పట్టుదలతో ప్రార్థన చేద్దాం, ప్రభు చేసే కార్యాలు అనుభవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువానికి వందనాలు, స్తోత్రాలు. ఎంతమంది మా ప్రియులు కార్యక్రమం చూస్తున్నారు తండ్రి, బిడ్డల విశ్వాసమందు బలపరచమని ప్రార్థన చేస్తున్నాను, స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. సణుగుడు గొణుగుడు ప్రభా, ఏడుపులు జీవితం నుండి తొలగించండి, అవిశ్వాసాన్ని తొలగించండి. నీ వైపు చూసి ధైర్యం తెచ్చుకునే కృప దయచేయండి, నీ వైపు చూసి బలం పొందే కృప దయచేయండి. గాయపరచబడిన హస్తం ఇప్పుడే బిడ్డల మీద చాపండి ప్రభా, యేసు నామములో ఒక్కొక్కరిని తాకండి తండ్రి. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డను ఇప్పుడే ముట్టి స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నా. ఇప్పుడే అద్భుతం జరిగించండి ప్రభా, పరిపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. బిడ్డలను తాకుమని, స్వస్థపరచమని, దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, నిశ్చయంగా ప్రభు మిమ్మల్ని బాగు చేస్తాడు, బ్రతికిస్తాడు, చనిపోయిన వారిని కూడా బ్రతికిస్తాడు. ఏ ఏ విషయాల్లో ఎండిపోయిన స్థితిలో మీరున్నారో ప్రభు మిమ్మల్ని లేవనెత్తాలని కోరుకుంటున్నాడు. ధైర్యంగా నిలబడండి, ప్రభు కోసం నమ్మకంగా నిలబడండి, ప్రభు చేసే కార్యాలు మీ కనులారా చూడగలుగుతారు. ఈ కార్యక్రమం మీకు దీవెనకరంగా ఉంటే తప్పకుండా మీ వంతుగా మీ ఆర్థిక సహకారం ఈ కార్యక్రమానికి అందించవలసిందిగా మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.